వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతూ ఉండడం వల్ల పాడి రైతులు పశు పోషణ పట్ల జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని పశు సంవర్ధక శాఖ హెచ్చరిస్తుంది. వేసవి ఉష్ణోగ్రతలకు గేదెలు ఆవులు ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, పాల ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గిపోతుందని నర్సీపట్నం పశు వైద్యాధికారి డాక్టర్ గణేష్ చెప్పారు. అందుచేత వేసవి కాలంలో ఆవులు గేదెల విషయంలో పాడి రైతులు జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. రానున్న 2 నెలల కాలంలో ఎండలు మెండుగా కాసే వీలున్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. తగ్గడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఈ ఎండ వేడి ఎండాకాలంలో పశువుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఉష్ణోగ్రతలు ఎండాకాలంలో చాలా ఎక్కువగా ఉంటాయి. 40 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ ఎప్పుడైతే దాటుతుందో పశువుల్లో ఈ ఉష్ణతాపం అనేది మొదలవుతుంది. దీనివల్ల పశువు తీవ్రంగా ఆయాసపడడం, అలాగే నోటిలోంచి సొంగలు కారడం, మేత మేయడం మానివేయడం, అలాగే పాల దిగుబడి చాలా మటుకు 50% వరకు తగ్గిపోవడం, తర్వాత కొన్ని సందర్భాల్లో పశువు పడుకుని లేగలేకపోవడం, అలాగే సంకరజాతి ఆవులు ఎక్కువగా ఈ ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు చాలా ఇబ్బందులు పడడం కూడా చూస్తూ ఉంటాం. దీన్ని మనం కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే ఈ ఉష్ణతాపం నుంచి మన పశువుల్ని సంరక్షించుకోవచ్చు. అలాగే పశువుల్లో ఎండ దెబ్బ తగలకుండా కూడా మన పశువుల్ని కాపాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఎండాకాలం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ HF జాతిలు పశువులు మేపేవాళ్ళు, అలాగే జెర్సీ సంకరజాతి పశువులు మేపేవాళ్ళు ఈ జాగ్రత్తలు పాటించాలి. పశువుల్ని ఎక్కువగా ఉదయం మాత్రమే మనకి గ్రేజింగ్ పంపించాలి, అంటే బయట మేపుకి పంపించాలి. అలాగే సాయంత్రం చల్లని వేళల మటుకే ఈ పశువుల్ని మనకి ఈ మేపుకి అనేది పంపించాలి. ఈ మధ్యాహ్నం కానీ పంపించినట్లయితే ఈ ఎండ వేడికి తట్టుకోలేక అవి పొలంలోనే ఒక్కోసారి కింద పడిపోవడం, అలాగే వడదెబ్బ తగలడం కూడా జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా వీటికి ఇంటికి వచ్చిన వెంటనే శుభ్రమైనటువంటి మంచినీటిని దానికి తగినంత అందించాలి. ఇలా అందించడం వల్ల చాలా మటుకు పశువు ఆరోగ్యం కూల్చిపడమే కాకుండా బాడీ కూడా చల్లబడడం జరుగుతుంది. అంతేకాకుండా వీటికి ఈ ఎండాకాలం ఖనిజ లవణాల మిశ్రమం అనేది రోజుకు 30 గ్రాముల చొప్పున అందించినట్లయితే ఈ వీటికి రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా ఈ ఎండమేయడమని తట్టుకునే శక్తి కూడా కొంతవరకు డెవలప్ చేసుకుంటుంది. కాబట్టి ఈ ఎండాకాలం పశువుల్ని జాగ్రత్తగా మన చిన్న చిన్న మెలకులు పాటించి, అలాగే పాకల నిర్మాణంలోనూ అలాగే షెడ్ల నిర్మాణంలోనూ గాలి వెలుతురు పూర్తిగా వచ్చేటట్టు జాగ్రత్త వహించాలి. అంతేకాకుండా షెడ్లు నిర్మించేటప్పుడు షెడ్లు కొద్దిగా ఎత్తుగా ఉండేటట్లు, 10 అడుగుల పైన ఉండేటట్టు నిర్మించుకోవాలి. అంతేకాకుండా ఈ షెడ్ల పైన కంబలు కానీ, అలాగే ఈ షెడ్లు పక్కన తడిపినటువంటి గోను సంచులు పెట్టుకుని వాటికి ఫ్యాన్ గాలి తగిలేటట్టు పైన ఫ్యాన్లు కూడా అమర్చుకున్నట్లయితే మనకి ఈ వేసవికాలం మన పశువులు మనం బాగా సంరక్షించుకోవచ్చు. అలాగే డైరీ ఫామ్ నిర్వహించేటటువంటి రైతులు ఈ షెడ్లలో ఈ స్ప్రింక్లర్స్ని కానీ అమర్చుకున్నట్లయితే దీనివల్ల